ముందుగా ఈ కార్యక్రమానికి గురుదేవుల ఆశీస్సులు గురువుల ఆశీస్సులు ఈ రోజున సుబ్రాయుడు గారి శర్మ గారి ద్వారా మనకి రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇంత అద్భుతంగా మీరు కాటన్ మహాశయలు ఇన్సిడెంట్ మీరు చెప్పడం సంఘటన చెప్పడం మాకు నిజంగా చాలా బలంగా మనసుకు తాకింది అలాంటి పెద్దలు సుబ్రాయుడు శర్మ గారికి మనస్ఫూర్తిగా మీకు నా పాదాభివందనం చేసుకుంటాను ఎందుకంటే ఎలాంటి గొప్ప ప్రోగ్రాం అయినా సరే గురువుల ఆశీస్సులు లేకుండా ముందుకెళ్ళాం. ఈరోజు గురుస్థానంలో ఉన్న సుబ్బారాయుడు గారి శర్మ గారికి మనస్ఫూర్తిగా నా పాదాభివందనం ఎందుకు తెలియజేస్తున్నాను. సాక్షాత్తు గురు రూపంలో ఇక్కడ ఉన్నారు. మనకి భగవంతుడు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు వారి నోటి ద్వారా వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోమారు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఏదైనా ఒక కార్యక్రమం స్టార్ట్ చేయబోయే ముందు గురువుకి దండం పెట్టుకొని ముందుకెళ్తే దానికి మనకి ఎదురుండదు. అందుకని ఈరోజు గురు రూపంలో వచ్చిన సుబ్బారాయుడు శర్మ గారికి మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అలాగే ఈ రోజున ఈ సంధ్యా సమయంలో ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు దీనిని ముందుకు తీసుకెళ్లిన పిఎస్సి చైర్మన్ శ్రీ నాదనల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజున ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే జీవం ఇచ్చిందో మనకి ఈ జలాలు. ఈరోజున మనం చూస్తూ ఉన్నాం కరోనా వైరస్ ఎలాగ ప్రపంచాన్ని మొత్తం కుదిపేస్తూ ఉందో. ప్రకృతి కోపానికి గురైతే ప్రకృతి విలపిస్తే గొప్ప గొప్ప నాయకులు కూడా ఇళ్లలో కూర్చోబెట్టేయగలదు. ఈరోజున కరోనా వైరస్ అదే తీసుకొచ్చింది. అంటే మన ప్రకృతిని గౌరవించకపోతే నదీ జలాలని కానీ ప్రకృతిని కానీ గౌరవించకపోతే మనకి ప్రకృతి శిక్ష ఎలా ఉంటుంది ఈరోజున కరోనా వైరస్ ద్వారా చూస్తున్నాం.